అచ్చంపేట పట్టణ సోదర సోదరులకు ఓటర్ మహాశైలందరికీ పేరు పేరున నమస్కారం. ప్రస్తుతం జరుగుతున్నటువంటి మున్సిపల్ ఎన్నికలలో టిఆర్ఎస్ పార్టీ తరఫున పోటీలో నిలబడేటువంటి ప్రతి అభ్యర్థిని అఖండమైన మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేస్తూ ప్రత్యేకంగా నేను మీతో చెప్పదలుచుకున్న విషయం, గత మున్సిపల్ ఎన్నికల్లో కూడా అన్ని పార్టీలు ఏకమై పోటీలో గెలవడం సాధ్యం కాదు అని తెలిసి నాపైన మా పార్టీ పైన నిరాధారమైనటువంటి ఆరోపణలు చేస్తూ మాపైన అభాండాలు వేస్తూ రాజకీయ లబ్ధి కోసం వారు చేసినటువంటి కుట్రలను మీరు పటాపంచలు చేసి మమ్మల్ని ఆశీర్వదించి 20కి 20 స్థానాలలో టిఆర్ఎస్ పార్టీని గెలిపించడం జరిగింది. అందుకే మీ ఆశీర్వాదాన్ని ఎప్పుడు గుండెల్లో పెట్టుకొని మీరు దీవిస్తున్నటువంటి తీరును గుర్తు చేసుకొని అచ్చంపేట అభివృద్ధి కోసం నిరంతరం పనిచేస్తూ అచ్చంపేట ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పేటువంటి ప్రయత్నం నేను చేస్తూ ఉన్నాను. ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఈ మున్సిపల్ ఎన్నికల్లో దయచేసి టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను మరొక్కసారి అఖండమైన మెజారిటీలతో గెలిపించి అచ్చంపేట మున్సిపాలిటీ పైన గులాబీ జెండా ఎగరవేయడానికి మీ ఆశీర్వాదాన్ని ఆర్జిస్తూ ఉన్నాం. ప్రత్యేకంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ వారు డిపాజిట్ దక్కదు అనే భయంతోన టిఆర్ఎస్ పార్టీ పైన ప్రత్యేకంగా నాపైన నిందలు చేస్తూ వారిని బెదిరిస్తున్నాం వీరిని బెదిరిస్తున్నాం అని చెప్పేసి అభ్యర్థులే కరువై పోటీ చేయడమే సాధ్యం కాక మా పైనటువంటి ఆరోపణలు చేస్తూ రాజకీయంగా లబ్ధి పొందేటువంటి ప్రయత్నం వారు చేస్తూ ఉన్నారు. ఇది ఎట్టి పరిస్థితుల్లో ప్రజాస్వామ్యానికి శ్రేయస్కరం కాదు. అదే మాదిరిగా వారి జిమ్మికులు వారి డ్రామాలన్నీ కూడా అచ్చంపేట పట్టణ ప్రజలకు కొత్త ఏమి కాదు. గత ఎన్నికల్లో నా పైన వారిని కొట్టిండు వీరిని తిట్టిండు అని అనవసరమైనటువంటి ఆరోపణలు చేయడం జరిగింది. కానీ ప్రజలు గొప్ప మనసు ఉన్నటువంటి వాళ్ళు, ప్రజలు గొప్ప మేధస్సు కలిగినటువంటి వాళ్ళు కాబట్టి ఎవరిని తప్పుడు ప్రచారాలు చేసినా నమ్మకుండా నన్ను మరొకసారి గెలిపించడం జరిగింది. ఈ సందర్భంగా ఒక విషయాన్ని నేను గుర్తు చేస్తూ ఉన్నా, ఏంది మీరు ఇచ్చేటువంటి నిర్వచనం? కాంగ్రెస్ పార్టీ లోకల్ నాన్ లోకల్కి ఇచ్చేటువంటి నిర్వచనం ఏంది అంటే, ఇక్కడ పుట్టి అమెరికాలో హైదరాబాద్లో స్థిరపడితే అది లోకల్ కిందకే వస్తుందా? లేదు అని అంటే ఇక్కడ అభ్యర్థులు కరువై హైదరాబాద్లో స్థిరపడ్డటువంటి వాళ్ళను, అచ్చంపేటకు ముక్కు ముఖం తెలియనటువంటి వాళ్ళను ఇక్కడ తీసుకొచ్చి పోటీలో పెట్టి వారు లోకల్ అంటే నమ్మడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారా? దయచేసి ఈ సందర్భంగా నేను ఓటర్ మహాశైలను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, సీనియారిటీ కంటే సిన్సియారిటీ ముఖ్యం. ఏదో మేము ఇక్కడ పుట్టినము ఇక్కడనే చేస్తామని మాటలు మాట్లాడడం కాదు. నేను చెప్తా ఉన్నా మీ బిడ్డగా, మీ తమ్ముడిగా, మీ అన్నగా, మీ శాసనసభ్యుడిగా, మీలో ఒకడిగా, మీ కుటుంబ సభ్యుడిగా నేను నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు అచ్చంపేట ప్రజల శ్రేయస్సే లక్ష్యంగా పనిచేస్తా తప్ప రాజకీయ లబ్ధి కోసం ఎన్నికల యావత్తునే మీ మధ్యలో ఉండను, ఎన్నికల సందర్భంలోనే మీకు కనిపించను. ప్రతి సందర్భంలో మీ మధ్యలో ఉంటా, ప్రతి ఆపదలో సంపదలో ప్రతి శుభకార్యంలో ప్రతి ఇబ్బందిలో మీ వెన్నంటూ ఉంటా. అది నేను డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు నాకు ఇచ్చినటువంటి ఒక అవకాశం. మా వర్గాలకు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదలకు భారత రాజ్యాంగం ఒక స్వేచ్ఛనిచ్చింది. భారత రాజ్యాంగం ఎవరైనా ఎక్కడైనా పోటీ చేయొచ్చు అనే ఒక వెసులుబాటును కల్పించింది. కానీ ఈరోజు ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఈరోజు అచ్చంపేట మేము స్థానికులం మమ్మల్ని గెలిపించండి అంటున్నారు. చెప్పండి ఇప్పుడు దమ్ముంటే నిర్వచనం అని ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీని అడుగుతూ ఉన్నా. లోకల్ నాన్ లోకల్ అంటే ఇక్కడ పుట్టి అమెరికాలో స్థిరపడ్డా లోకలేనా? ప్రజలకు కావాల్సింది అది కాదు. 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల సేవలు చేసేటువంటి నాయకుడిని ప్రజలు కోరుకుంటారు. అందుకే నన్ను రెండవసారి అఖండమైన మెజారిటీతో గెలిపించడం జరిగింది. ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, దయచేసి పక్కా లోకల్ ఎవరో మీరే తేల్చండి. ఒకవేళ నేను లోకల్లో లేకుండా ప్రజలకు అందుబాటులో లేకుంటే మా అభ్యర్థులను ఓడించండి. నేను మీకోసమే గనక పాటుపడ్డట్టుగా మీరు భావిస్తే, మీ అందరికీ నేను అందుబాటులో ఉండి మీకు సేవలు చేస్తాననే విశ్వాసమే కనుక మీకుంటే దయచేసి టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించండి అని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఒక విషయాన్ని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఉన్నా, నేనే గనక గూండాలపైన రౌడీలపైన అరాచక శక్తులపైన అనవసరంగా కేసులు బనాయించి బ్లాక్మెయిల్ చేసి బ్లాక్మెయిలర్లపైన నా గలాన్నే విప్పకుంటే, నేను గర్జించకుండా ఉండి ఉంటే ఈ పాటికి ఈ ప్రాంతం అంతా కూడా ముఠాలతోనే నిండిపోయి ఉండేది. కానీ ఆ ముఠాలకు తావు లేకుండా ఈ ప్రాంత ప్రజలకు రక్షణగా ఉంటూ ఈ ప్రాంతంలో ఎవరు వసూళ్ళను ఇక్కడ నిలబడకుండా వారిని హెచ్చరికలు చేసి పోలీస్ శాఖ వారికి ఆదేశాలు ఇచ్చి
పోలీస్ శాఖ వారికి స్పష్టమైనటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి అటువంటి వాళ్ళ అరాచకాలకు పోలీస్ స్టాప్ పెట్టాలని చెప్పినటువంటి కారణంగా ఈరోజు అరాచక శక్తులు అచ్చంపేటలో లేకుండా పోయినాయి. ఇదానేం చేసిన తప్పు? అచ్చంపేట ప్రజల వ్యాపారస్తుల వర్తకుల రక్షణ కోరి నేను పనిచేస్తూ ఉంటే ఇప్పుడు వచ్చి కులాల పేరిట మతాల పేరిట ఓట్లు అడిగి ప్రజలను విభజించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇంకా వాళ్ళ నాటకాలు చెప్పుకుంటూ పోతే తెల్లారే అవకాశం ఉంది. వారు గత ఎన్నికలలో నా పైన 3 సార్లు రాస్తారోకో చేశారు, మళ్ళీ ఈరోజు రాస్తారోకల పర్వానికి తెరలేపిండు. ఏదో ఓట్లు 10వ వార్డు నుంచి కాంగ్రెస్ పార్టీ ఓట్లను ఇంకో వార్డులోకి వేయించిండ్రని చెప్పేసి, నాన్ లోకల్లు ఓటర్గా నమోదయ్యిండ్రని చెప్పేసి ఓటర్లను అపహాస్యం చేసే విధంగా అవమానపరిచే విధంగా కొత్త డ్రామాకు తెరలేపిండు. అదే కాదు, 1988లో జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్గా గెలవడం కోసం కొంతమంది నాయకులు చేసినటువంటి డ్రామా మనందరికీ తెలియని కాదు, కొత్త కాదు. ఆ రోజు ప్రత్యర్థులను అపహాస్యం చేసే విధంగా మోసం చేసే విధంగా వారిని ప్రజల్లో హేళన చేసి గెలిపెందడం కోసం లడ్డూలో విషం పెట్టి నన్ను చంపే కుట్ర చేసిండ్రు అని చెప్పేసి ప్రజలను తప్పుదోవ పట్టించి ప్రజల దృష్టి మరల్చి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందినటువంటి మాట వాస్తవం. ఈరోజు అదే డ్రామాకు తెరలేపుతూ మమ్మల్ని బెదిరిస్తున్నాడు, మమ్మల్ని కొనుగోలు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు అని టీఆర్ఎస్ పార్టీ పైన నా పైన నిందారోపణలు నిరాధారమైనటువంటి ఆరోపణలు చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పండి. మీకు ఎప్పటికీ మీ అన్నగా మీ తమ్ముడిగా మీ శాసనసభ్యుడిగా మీ రక్షకుడిగా మీకు అందుబాటులో ఉంటా, మున్సిపాలిటీని అభివృద్ధి చేస్తా, అచ్చంపేటకు సాగునీరు తీసుకొస్తా, అచ్చంపేట పట్టణాన్ని 100% అభివృద్ధి చేసి అచ్చంపేటను ఖచ్చితంగా సిద్దిపేట సరసాన చేర్చే వరకు నిద్ర పోనుగాక పోను అని మీ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తూ దయచేసి 20 వార్డులలో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించి ఆశీర్వదించి 2020 మీరే రికార్డు నెలకొల్పినరు, మీ రికార్డును మీరే తిరగరాసే విధంగా ప్రతిపక్షాల డిపాజిట్లు గల్లంతు చేసే విధంగా ఈ నెల 30 తారీఖు నాడు జరిగేటువంటి మున్సిపల్ ఎన్నికల్లో అఖండమైన మెజారిటీలతో నా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని వినమ్రంగా కోరుకుంటూ మీకు 24 గంటలు అందుబాటులో ఉంటా, మీ కాలుకు ముళ్ళు నాటితే నా పంటితో పీకడానికి సిద్ధంగా ఉంటానని సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి ఆలోచించండి. దయచేసి అచ్చంపేట మున్సిపాలిటీ అభివృద్ధి జరగాలంటే అది కేవలం టీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ ప్రభుత్వంతోనే సాధ్యమవుతుందని నమ్మి మమ్మల్ని ఓటు వేసి ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.